దాన్ని ఏదో అంటారు కదా, పుట్టినప్పుడే అనారోగ్యం, పుట్టినప్పుడే గుండెకి సీలు పెట్టి పుడితే ఎట్ట ఉంటుందో అట్టని పరిస్థితి ఇప్పుడు అక్కడ. దీనికి ఆపరేషన్లకు కోట్ల కోట్లు ఖర్చు అవుతుంది రేపు ఎలక్షన్లకు కూడా, కానీ బతుకుతారు లేదా గ్యారంటీ ఉండదు. అంటే పుట్టు వైకల్యం అలాగా అంతే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులు విభజన టైంలో వచ్చిన వివాదాలని పెద్దగా పట్టించుకోవట్లేదా, లేదంటే రాజకీయాల ముందు అవన్నీ కనిపించవా? భయం, వణుకు. కేసీఆర్ ఒక డామినేటింగ్ రోల్, తన్ని తరిమేశాడు వెళ్ళని. వీళ్ళు ప్రస్తుతం అక్కడికి వెళ్ళి ఒక మామూలు సిటిజన్ లాగా బతికితే బతకాల. హక్కు గిక్కు అంటే తొక్క తోలని తోసేస్తాడు, ఉన్నాయి లాక్కుని పంపిస్తాడు. ఒక రకంగా ఏదేదో అంటారు కదా, దొంగలకే దొంగ టైప్ అనమాట. మన దాన్ని ఏమంటారు, రాబిన్హుడ్. దోచుకుని తన్ని తరిమేశాడు. ఇప్పుడు ఉంటాయి వీళ్ళు, అధికారం అడగద్దు నువ్వు, రాజకీయం అడగద్దు అక్కడ. వ్యాపారం మేము చెప్తే చేసుకో, మా వాళ్ళని కూడా పార్ట్నర్గా పెట్టుకు చేసుకో, లేదా వ్యాపారం చేయక, వ్యాపారాలు చేసుకో. నువ్వు ఇక్కడ ఏదన్నా ఆకాంక్షించావా వేసేస్తా. దాంతో ఇప్పుడు ఒక జగన్కి వాటర్ స్పాండ్ అక్కడే కదా, చంద్రబాబు ఇల్లు అక్కడే కదా, ఇదివరకటికి ఇప్పటికి ఏంటి తేడా? ఇళ్ళు వస్తున్నారు రెసిడెంట్గా. ఎన్ఆర్ఐలు కనుక ఈ దేశంలోకి వచ్చినప్పుడు ఇల్లు ఉంటుంది, ఆ ఏరియాలో పెద్ద మనిషి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వచ్చి నమస్కారం పెడతారు. అంతే, వీళ్ళు అక్కడికి వెళ్తే కూడా పెద్ద మనిషి, ఆంధ్రా పెద్ద మనిషి వచ్చాడు, నమస్కారం పెట్టిపోవాలి. అంతకు అది కూడా తెలిసిన వాళ్ళు, మిగతా వాళ్ళు అది కూడా రారు. అయిపోలా, అట్లా చేసి పంపించాడు కేసీఆర్. ఎందుకని, వీళ్ళకి అక్కడే ఉన్నాయి. ఇప్పుడు తోట చంద్రశేఖర్ ఎందుకు పోయింది? రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడే ఉంది, దగ్గర దగ్గర 500 కోట్ల వ్యాపారం ఉంది. ఆ వ్యాపారం సవ్యంగా నడవాలంటే కేసీఆర్ చెప్పినప్పుడు వచ్చి తీసుకోవాలి పోస్ట్.